హాయ్ ఫ్రెండ్స్, ఈ ఇయర్లో రిలీజ్ అయిన బెస్ట్ టీవీ సిరీస్లలో వాండా విజన్ సిరీస్ కూడా ఒకటి. ఇక ఫైనల్ ఎపిసోడ్లో ఉండే కొన్ని సీన్స్ అయితే ప్రతి ఒక్కరిని ఎమోషనల్ అయ్యే విధంగా చేస్తాయి. అయితే ఈ సిరీస్ స్టార్టింగ్ నుంచి కూడా ఫైనల్ ఎపిసోడ్ ఎండింగ్లో డాక్టర్ స్ట్రేంజ్ క్యారెక్టర్ కనిపించబోతుందని ఒక రూమర్ వినిపించింది. కానీ ఆ ఎపిసోడ్లో డాక్టర్ స్ట్రేంజ్ కనిపించలేదు. కానీ నిజానికి అతని క్యామియో సిరీస్లో ఉంది. ఈ విషయాన్ని ఆ సిరీస్ రైటర్స్ అండ్ ఈవెన్ కెవిన్ ఫైగా కూడా కన్ఫర్మ్ చేశారు. వారు ముందు రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం ఫైనల్ ఎపిసోడ్ ఎండింగ్లో అతని క్యారెక్టర్ కనిపించాలి. కానీ చివరికి అతని క్యారెక్టర్ని కట్ చేశారు. అంతేకాదు, వాండా విజన్ షో రన్నర్ అయిన జాక్ చెప్పేదాని ప్రకారం ఈ షోలో మనకు కనిపించే యాడ్స్ వెనుక ఉన్నది కూడా డాక్టర్ స్ట్రేంజే. డాక్టర్ స్ట్రేంజ్ ఆ యాడ్స్ రూపంలో వాండాను చేరుకొని ఆమెకు హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడని అతను చెప్పాడు. ఇలా అతని క్యారెక్టర్ సిరీస్లో ఉందని కన్ఫర్మ్ అయింది. అయితే ఇప్పుడు వాండా విజన్ ఫైనల్ ఎపిసోడ్ ఎండింగ్ వర్షన్కి సంబంధించి ఒక ఆల్టర్నేట్ ఎండింగ్ని రిలీజ్ చేశారు. ఇవి చూడడానికి రెండు ఒకేలా ఉన్నా మీరు ఇక్కడ ఈ షాట్లో సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఒక ఆకారం ఫ్లై అవుతూ వాండా ఉన్న క్యాబిన్ వైపుకు వెళ్ళడాన్ని మీరు చూడవచ్చు. అయితే అది ఎవరన్నది సరిగ్గా చూపించలేదు. కానీ అది పక్కాగా డాక్టర్ స్ట్రేంజ్ అని తెలుస్తుంది. లేదా వైట్ విజన్ కూడా అయి ఉండవచ్చు. వాండా విజన్ అండ్ డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీలు కనెక్ట్ అయి ఉన్నాయని మనందరికీ తెలిసిందే. సో మేబీ డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీ స్టార్టింగ్లో ఈ సీన్కి సంబంధించి ఫుల్ క్లారిటీని మనకు చూపించవచ్చని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ ఆల్టర్నేట్ వర్షన్లో వాండా ఉన్న క్యాబిన్ చుట్టూ ఎక్కువ ట్రీస్ని పెట్టారు, ముఖ్యంగా రైట్ సైడ్లో. మరి ఈ షాట్లో కనిపిస్తుంది ఎవరై ఉంటారని మీరు అనుకుంటున్నారు? డాక్టర్ స్ట్రేంజా లేక వైట్ విజనా? మీ సమాధానంని కింద కామెంట్ బాక్స్లో రాయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్లో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.